ఇవాళ మనము త్రిభుజాలు మరియు వాటి ధర్మాల గురించి నేర్చుకుందాం, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ముందుగా మనము నేర్చుకున్నవి గుర్తు చేసుకుందాం. ఏదైనా త్రిభుజంలో మూడు భుజాలు, మూడు కోణాలు, మూడు శీర్షాలు ఉంటాయి. ఈ త్రిభుజంలో పీక్యూ, క్యూఆర్ మరియు ఆర్పి మూడు భుజాలు, అంటే ఇది, ఇది ఇంకా ఇది. మరియు PQR అంటే ఇది, QRP అంటే ఇది, ఇంకా RPQ అంటే ఇది, మూడు కోణాలు అవుతాయి. త్రిభుజాలలో చాలా రకాలే ఉంటాయి. వాటిని విడమర్చడానికి రెండు విధాలు వాడతాం. మొదటిది కోణాల ఆధారంగా. ఒకవేళ కానీ అన్ని కోణాలు 90 డిగ్రీల కన్నా తక్కువ ఉంటే దాన్ని అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదా అల్ప కోణ త్రిభుజం అని పిలుస్తాం. రెండవది లంబ కోణ లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఒక్క కోణం 90 డిగ్రీలు కనుక ఉంటే దీన్ని లంబ కోణ త్రిభుజం అని పిలుస్తాం. ఆఖరిది అధిక కోణ త్రిభుజం లేదా అబ్డ్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఏదో ఒక కోణం 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒకే ఒక కోణం ఇలా ఉండొచ్చు, ఎందుకంటే ఏదైనా ఒక కోణం ఎక్స్ అనుకుందాం మరియు రెండవ కోణం వై అనుకుందాం. ఇవి రెండు కనుక 90 కన్నా ఎక్కువ ఉంటే ఎక్స్ ప్లస్ వై ఇస్ గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ కదా. కానీ మనకేం తెలుసు, ఒక త్రిభుజంలో అన్ని కోణాలు మొత్తం 180. అందువల్ల ఒకటి కన్నా ఎక్కువ 90 కన్నా ఎక్కువ ఉండలేదు. ఇప్పుడు రెండవ విధానం చూద్దాం. ఇది భుజాల ఆధారంగా. భుజాల ఆధారంగా మూడు రకాలుగా విడమరచవచ్చు. మొదటిది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లేదా సమబాహు త్రిభుజం. దీనిలో అన్ని భుజాలు పొడవు ఒకటే. రెండవది సమద్విబాహు త్రిభుజం లేదా ఐసోసెలీస్ ట్రయాంగిల్. దీనిలో ఏదో ఒక రెండు భుజాలు సమానంగా ఉంటాయి. ఆఖరిది స్కెలీన్ లేదా విషమబాహు త్రిభుజం. దీనిలో ఏ ఒక్క సైడ్ కూడా ఇంకో దానికి సమానంగా ఉండదు. ఈ టేబుల్ ద్వారా మీకు అన్ని త్రిభుజాల రకాలు అర్థమైపోతాయి. మొదటిది సమబాహు త్రిభుజం కదా, మనం చూడగలిగేది ఏంటంటే ఒకవేళ సమబాహు త్రిభుజం కనుక అయితే ఒకే ఒక త్రిభుజం చేయగలం, అది అల్ప కోణ త్రిభుజం. లంబ కోణ త్రిభుజం మరియు అధిక కోణం త్రిభుజం ఎందుకు చేయలేము కనుక్కోగలరా? ఒకవేళ కనుక మనం చేయగలిగితే చూద్దాం. ముందుగా ఒక లైన్ని గీద్దాం, దీనికి సమానంగా ఇంకో లైన్ని గీద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కనుక మనము ఇంకో లైన్ని గీస్తే అన్నీ సమానంగా ఉండవు, ఎందుకంటే ఇది 90 డిగ్రీస్ కనుక మనం పైథాగరస్ థీరం వాడితే మనకు c² = a² + b² a² 0 కన్నా పెద్దది మరియు b² 0 కన్నా పెద్దది. అందువలన CA మరియు B రెండిటికన్నా పెద్దది. అందువలన ఇవి అన్నీ సమానంగా ఉండలేవు. అధిక కోణంకి నిరూపించడానికి మీకు వదిలేస్తున్నా, కానీ వెళ్లే ముందు ఒక హింట్ ఇస్తాను. ఇలా గీసుకొని ఇప్పుడు మళ్ళీ పైథాగరస్ థీరం వాడండి. సమద్విబాహు త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటాయి. ఇది అల్ప కోణం త్రిభుజం కాబట్టి అన్ని కోణాలు 90 కన్నా తక్కువే ఉన్నాయి. సమద్విబాహు లంబ కోణ త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటాయి మరియు ఒక కోణం 90 ఉంటుంది. పైథాగరస్ థీరంను వాడి ఈ సైడ్ పొడవుని కనుక్కోండి. ఆన్సర్ ఏంటంటే √2 ఇంటూ a. ఇక్కడ a అనేది దీని పొడవు. అధిక కోణం త్రిభుజంలో ఒక కోణము 90 కన్నా ఎక్కువ ఉంటుంది మరియు రెండు భుజాలు పొడవు సమానం.
విషమ బాహు అల్పకోణ త్రిభుజంలో అన్ని సైడ్ల పొడవు వేరే వేరే మరియు అన్ని కోణాలు 90 కన్నా తక్కువ ఉంటాయి. విషమ బాహు త్రిభుజంలో ఒక కోణము 90 మరియు మిగతా మూడు భుజాలు వేరే వేరే పొడవులుగా ఉంటాయి. విషమ బాహు అధిక కోణములో ఒక భుజము 90 కన్నా ఎక్కువ ఉంటుంది మరియు మిగతా మూడు భుజాలు ఏ ఒక్కటి మిగతా దానికి సమానం కాదు. ఇప్పుడు మనం త్రిభుజంలో భుజాల మధ్య సంబంధం గురించి నేర్చుకుందాం, అంటే రిలేషన్ బిట్వీన్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక త్రిభుజంలో ఏ రెండు భుజాలను కూడినా మూడవ భుజం కన్నా పెద్దగానే ఉంటుంది. దాని అర్థం ఏబి ప్లస్ బిసి సిఏ కన్నా పెద్దగానే ఉంటుంది, అలాగే ఏ రెండు తీసుకున్నా కూడా మూడో దానికన్నా పెద్దగానే ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్ మరియు అందమైన ఒక లాజిక్ ఉంది. మనకు తెలిసింది ఏంటంటే ఏ రెండు పాయింట్ల మధ్యలో కూడా షార్టెస్ట్ డిస్టెన్స్, అంటే అన్నిటికన్నా తక్కువ దూరం ఆ పాయింట్ నుంచి రెండవ పాయింట్ దాకా ఒక స్ట్రేట్ లైన్ కదా. అంటే ఒకవేళ కనుక నేను ఏ నుంచి సి దాకా వెళ్ళాలనుకుంటే అన్నిటికన్నా తక్కువ దూరం ఉన్న రాష్ట్రము డైరెక్ట్గా ఏ నుంచి సి దాకా ఒక స్ట్రేట్ లైన్లో వెళ్ళడం కదా. సో ఇప్పుడు ఒకవేళ కనుక నేను వేరే ఇంకా ఏ రూట్లో వెళ్ళినా కూడా దీనికన్నా ఎక్కువగానే ఉండాలి కదా. అందువలన ఒక ట్రయాంగిల్లో నేను ఒకవేళ ఏ నుంచి బికి వెళ్ళి దాని తర్వాత సికి వెళితే డైరెక్ట్గా ఏ నుంచి సి దాకా వెళ్ళడం కన్నా ఎక్కువ దూరమే కదా. అందువలన ఏబి ప్లస్ బిసి ఇస్ గ్రేటర్ దెన్ సిఏ. ఇప్పుడు మనం గురుత్వ కేంద్రం లేదా సెంట్రాయిడ్ గురించి నేర్చుకుందాం. దీన్ని కనుక్కోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటి ఇప్పుడు చూద్దాం. ఒకవేళ కనుక నేను ఒక సన్న సూదిని పెట్టాను అనుకోండి, దాన్ని ఎక్కడో ఒక చోట చెక్కి పెట్టాను. ఇప్పుడు ఈ త్రిభుజాన్ని దీని మీద పెడతా. ఒకవేళ కనుక ఈ సూది గురుత్వ కేంద్రం దగ్గరే కూర్చొని ఉందనుకోండి, అది ఇలాగే నిలబడుతుంది కింద పడిపోకుండా. దీన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు మనం ఒక త్రిభుజానికి దాన్ని ఎలా కనుక్కుంటారో చూద్దాం. ప్రతి శీర్షము నుంచి దానికి ఎదురుగా ఉన్న భుజానికి మధ్యలో నుంచి ఒక గీతను గీద్దాం. అంటే ఇక్కడ ఏఈ ఇస్ ఈక్వల్ టు ఈసీ అన్నమాట, అలాగే ఏఎఫ్ ఇస్ ఈక్వల్ టు బిఎఫ్ మరియు బిడి ఇస్ ఈక్వల్ టు డిసి. ఈ మూడు రేఖలను గీసిన తర్వాత ఆ మూడు ఒకే బిందువు దగ్గర కలుస్తాయి, దాన్ని జి లేదా గురుత్వ కేంద్రము అని పిలుస్తాం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ గురుత్వ కేంద్రము ఏడి మరియు సిఎఫ్ మరియు బిఈలను 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏజి ఇజ్ ఈక్వల్ 2 times జిడి మరియు సిజి ఇజ్ ఈక్వల్ 2 times జిఎఫ్ మరియు బిజి ఇజ్ ఈక్వల్ 2 times జిఈ. మూడు కోణాల మొత్తము లేదా సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ని కనుక్కుందాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ 180 అని ఇప్పుడు నిరూపిద్దాం. ఇక్కడ వీడియోని పాజ్ చేసి మీరు కూడా ఇది ట్రై చేయండి. ఇప్పుడు నేను నిరూపిస్తాను. ఏసీకి సమానాంతరంగా ఇంకో రేఖను గీద్దాం, ఇది బిలో నుంచి పాస్ అయ్యేటట్టు చూద్దాం. ఇప్పుడు యాంగిల్ ఏ మరియు ఈ యాంగిల్ రెండు సమానం కదా, ఎందుకంటే తిర్యగ్రేక ధర్మాలను వాడితే ఆల్టర్నేటింగ్ యాంగిల్స్
are equal ani vastundi. Alage manamu angle C mariyu e angle okate ani cheppochu. Ippudu kanaka manam chuste idi angle A. Idi angle C. Mariyu idi angle B. ఈ మూడిని కూడితే మనకు 180 డిగ్రీస్ వస్తుంది కదా ఎందుకంటే ఇది ఒక రేఖ అలాగే ఈ మూడు ఈ మొత్తాన్ని చూపిస్తున్నాయి అందువలన a plus b plus c is equal to 180 డిగ్రీ త్రిభుజ బహుకోణము లేదా ఎక్స్టర్నల్ యాంగిల్ ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం ఇది బేసిక్ గా ఏం చెప్తుందంటే a C, D అనే యాంగిల్ అంటే ఈ మొత్తం యాంగిల్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B అని చెప్తుంది దీనిని నిరూపించడానికి చాలా సులభమైన విధానం ఉంది నేను ఒక హింట్ ఇస్తా దాని తర్వాత మీరు ట్రై చేయండి C నుంచి AB కి సమానాంతరంగా ఒక రేఖను గీయండి ఇప్పుడు తిర్యగ్రేక ధర్మాలను వాడి a plus b is equal to acd అని నిరూపించండి ఇప్పుడు ఒక ఉదాహరణం చూద్దాం ఈ స్టార్ ఆకారంలో యాంగిల్ a plus b plus c plus d plus e ఎంత ఉందో కనుక్కోండి ఇది చేయడానికి మనము ముందుగా ఇలా రాసుకుందాం అన్ని యాంగిల్స్ ని ఇప్పుడు h e b ట్రయాంగిల్ ని తీసుకుంటే 7 5 మరియు 2 కి ఎక్స్టీరియర్ యాంగిల్ కాబట్టి లేదా అది త్రిభుజ బహుకోణము అందువలన 7 is equal to 5 plus 2 అలాగే a g d ని తీసుకుంటే మనకు 6 is equal to 4 plus 1 అని వస్తుంది కానీ మనకి ఆల్రెడీ తెలుసు ఏంటంటే 3 plus 7 plus 6 is equal to 180 అని అందువలన మనకి ఏమొస్తుంది 1 plus 2 plus 4 plus 5 plus 3 అంటే 1 plus 2 plus 3 plus 4 plus 5 is equal to 180 అని వచ్చింది అందువలన a plus b plus c plus d plus e is equal to 180 degrees